ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడతాను మీరందరూ నాతో రండి అన్నారో ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తయారు చేశాను కాబట్టి బంగారు భారత్ కోసం నేను బయలుదేరబోతున్నాను నన్ను ఢిల్లీ వెళ్ళమంటారా వెళ్ళమంటారా అని చెప్పి ఆయన గత 4-5 సందర్భాల్లో చూసాం వరుసగా బహిరంగ సభలు పెడుతున్నారు ప్రజల్ని అడుగుతున్నారు ఆయన బంగారు భారత్ కోసం బయలుదేరానని ఇప్పుడు బంగారు తెలంగాణ చేస్తాను అని చెప్పారు చెప్పి దీని బంగారు బాతుగా మార్చుకున్నారు బంగారు బాతుగా మార్చుకొని ఏ రకంగా అన్ని అవకాశాలు తీసుకొని ఏం చేయమేం చేయాలో అన్ని కూడా చేస్తూ వచ్చారు అవన్నీ కూడా త్వరలోనే ఒక్కొక్కటి కూడా బయటికి వస్తాయి ఇప్పుడు వస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాము ఇంకా ఎక్కువగా బయటికి వచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది ఈ బంగారు తెలంగాణని బంగారు భారత్గా మార్చి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు దాచుకున్నారు అక్రమ సంపాదనతో ఏ రకంగా మంత్రుల యొక్క మరి ఆస్తులు పెరిగినాయి అధికార పార్టీ యొక్క కార్యాలయాల యొక్క అంతస్తులు పెరిగినాయి కానీ సాధారణ ప్రజానికం యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో గాని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడంలో గాని ఆత్మాభిమానాన్ని పెంచడంలో గాని ఈ యొక్క విషయం కొరకైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు ఆత్మ త్యాగాలు ఆత్మ బలిదానాలు ఆత్మార్పణలు చేశారో దాన్ని నిజం చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని చాలా స్పష్టంగా చెప్పక తప్పదని చెప్పని పేర్కొంటూ పదే పదే చెప్తున్నామని కాదు ఒక్కొక్క రైతు రాసినటువంటి సూసైడ్ నోట్సే అది బంగారు తెలంగాణ లేదంటే ఆత్మహత్యల తెలంగాణ అన్నది అర్థమవుతుంది ఒక్కొక్క యువకుడు ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి రాసినటువంటి సూసైడ్ నోట్స్ మనకు అర్థమవుతుంది అది బంగారు తెలంగాణ ఆత్మహత్యల యొక్క మరి తెలంగాణ అన్నది మనకి అర్థమవుతా ఉన్నది ఇక ఆక్రందనలు సరే సరే కుటుంబ పాలన సరే సరే ఇక మిగతా ఏదంతా కూడా ఇదంతా కూడా మరి నేషనలైజ్ చేద్దామని చెప్పని చూస్తున్నాడు ఆయన దీన్ని జాతీయకరణ చేద్దామని చూస్తున్నాడు అవును వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు కుటుంబ పాలనని పెంచి పోషిస్తున్నటువంటి అఖిలేష్ దగ్గరికి వెళ్తాడు కుటుంబ పాలనని పెంచి పోషిస్తున్నటువంటి ఉద్దవ్ దగ్గరికి వెళ్తాడు కుటుంబ పాలనని పెంచి పోషిస్తున్నటువంటి స్టాలిన్ దగ్గరికి వెళ్తాడు కుటుంబ పాలనని పెంచి పోషిస్తున్నటువంటి ఇంకో రకమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు కానీ ఈయన వెళ్ళొచ్చిన తర్వాత ఈయన కలిసి వచ్చిన తర్వాత ఈయన టీ తాగిన తర్వాత ఈయన లంచ్ చేసినటువంటి తర్వాత ఈయన పర్యటన ముగించంగానే సాయంకాలం వస్తున్నటువంటి ప్రకటనలు చూడండి సంజయ్ రౌతే అన్నాడు ఏమన్నాడు మేము మాట్లాడాం కానీ ఏం చేస్తాం అనేది గతంలో తెలుస్తుంది తర్వాత తెలుస్తుంది అని చెప్పి చెప్పాడు స్టాలిన్ కూడా అదే మాట అన్నాడు కాంగ్రెస్ ని వీడాం మేము ముందుకెళ్తామని చెప్పని చెప్పాడు దేవగౌడ ఫోన్ చేస్తే అదేదో చేశాడు నాకు మద్దతు ప్రకటించాడని చెప్పాడు మేము రాజకీయాలు మాట్లాడలేదు అతను రాజకీయాలు మాట్లాడలేదని వెంటనే వివరణ ఇచ్చాడు ఈ ప్రతి మాటలో కూడా అసత్యం ఉంది అవాస్తవం ఉంది విశ్వసనీయత అనేది కోల్పోయినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి తన విశ్వాసాన్ని చాటుకోవటం కొరకు తనకు అండగా ఇతరులు కూడా ఉండాలి రావాలి కావాలి అటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో తనకి దాపరిచింది కాబట్టి ఏర్పడింది కాబట్టి ఒక్కొక్క నాయకుడు దగ్గరికెళ్ళి ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తే అన్న మమత సపోర్ట్ చేస్తుందేమో తీవ్రంగా ప్రశ్నిస్తే కేజ్రీవాల్ అండగా ఉంటాడేమో తీవ్రంగా అంటే అఖిలేష్ ఏదన్నా సహాయానికి వస్తాడేమో అన్నటువంటి ఒక అభిప్రాయంతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఇన్సెక్యూరిటీలో మాట్లాడుతున్నటువంటి ఒక మాట అసలు తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడండి రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని ఫణంగా పెట్టాడండి రాష్ట్రాభివృద్ధిలో తన పాత్ర ఎంత అనేటువంటి విషయాన్ని ప్రశ్నించేటువంటి ఒక స్థాయికి ఈరోజు ప్రజలు ముందుకొచ్చారంటేనే అర్థం చేసుకోవాలి ఈరోజు శాంక్షన్డ్ పోస్టులు ప్రభుత్వ పరంగా గుర్తించినటువంటి ఖాళీలు ఎందుకు నింపడం లేదంటే ఖజానా దివాలా తీసింది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం రాష్ట్రం ఎదుర్కొంటుంది కాబట్టి రోజువారీ లెక్కలు చూసుకుని ఆదాయం ఏ రకంగా ఉంది అనే దాని ప్రకారంగానే అడుగు ముందుకేయాలి కాబట్టి శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు పెట్టాలన్నా కూడా ఆయన జాప్యం వహిస్తా ఉన్నాడు దాన్ని సాగదీసేటువంటి ధోరణి కూడా వివరించి ప్రభాకర్ గారు మీరు ఫ్రస్ట్రేషన్ అంటున్నారు ఎందుకు ఉంటుంది ఫ్రస్ట్రేషన్ బీజేపీ వ్యతిరేక ఫ్రంటో లేదంటే ఒక ఏదో ఒక సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు మీకేమైనా ఉంటుందా ఫ్రస్ట్రేషన్ మరి 75 ఏళ్లలో లేనంతటి దుర్మార్గపు పాలన అని చెప్పని ఆయన బయలుదేరుతున్నారు విజయ్ గారు మాకేమి ఈ యొక్క చర్యల వల్ల ఒరిగేది లేదు ఇంకోటి అయ్యేది లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఉద్దవ్ను ఈయన కలిసి నడుస్తాడంటే
ఇన కాంగ్రెస్ లేకుండా పోదాం అన్నాడే ఉద్దవ్ ని ఇన కలిసి నడుస్తాడంటే కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి మహారాష్ట్రలో అంటే ఉద్దవ్ కు మద్దతు అన్న ఉపసంహరించుకోవాలి లేకుంటే కాంగ్రెస్ మద్దతు వద్దని చెప్పన్న ఉద్దవ్ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ తో కలిసి నడవాలా లేదు కాదు ప్రభాకర్ గారు కాంగ్రెస్ లేని ఫ్రంట్ నిర్మిద్దామని కేసీఆర్ గారు అక్కడ ప్రపోజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ రాలేదు కదా మరి ఏం జరిగిందో తెలియదు కానీ కాంగ్రెస్ సహిత అనేటువంటి పదం సంజయ్ రౌత్ అయితే వ్యాఖ్య చేశారు మరి బహుశా కేసీఆర్ గారు దాన్ని ప్రపోజ్ చేశారో లేదో తెలియదు మనకి అది ఎక్కడ రాలేదు అట్లనే అనుకుందాం ఇప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారు ఏంటి అన్న విషయం అంటే ఒకటి మరి మీరు ఎట్లానో కాంగ్రెస్ ని బుట్టలు వేసుకున్నారు కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం నడుతున్నారు నాకు ఇక్కడ చివరి అంచున ఉన్న ఈసారి ఎన్నికలు నాకు కష్టము సర్వేలు కూడా చాలా బలహీనంగా వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ని మచ్చిక చేసుకోవాలి కాంగ్రెస్ ని కలుపుకోవాలని చెప్పని పవార్ ని దౌత్యం వహించమన్నాడా లేదంటే ఉద్దవ్ ఠాక్రే ని దౌత్యం వహించమన్నాడా లేదంటే స్టాలిన్ ని దౌత్యం వహించమన్నాడా కాంగ్రెస్ తో కలిసి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు ముందొస్తాయి తెలంగాణకి కాబట్టి గట్టెక్కడం కొరకు ఏ రకంగా అయినా సరే గడువు దాటేయడం కొరకు చేసినటువంటి యత్నంగా భావించాలా అన్నది మీరు ఆలోచించాలి అరే తుగుడే తుగుడే గ్యాంగ్ లాంటి వ్యక్తులైనటువంటి ప్రకాశ్ రాజు ఎంత ఘోరాతి ఘోరంగా అరే ఇక్కడ మాలో ఓడిపోయాడు అక్కడ మిగతా రాష్ట్రాల్లో పోటీ చేసి అడ్రస్ లేకుండా పోయాడు ఆయన ప్రకటనలన్నీ కూడా పాకిస్తాన్ కోరింది చైనా కోరింది విదేశీ సంస్థలు కోరినటువంటి ప్రకటనలే ఆయన నోట ఈ పూట ఆయన మాటగా బయటకు వస్తుంటే ఆయనను పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇక కేసీఆర్ సక్సెస్ ఏందండి విజయవంతం ఏం చెప్పండి ఈయన పతనావస్థకి చివరి దశన ఉన్నాడు టిఆర్ఎస్ ఈజ్ ఎ సింకింగ్ బోట్ గుర్తుపెట్టుకోండి ఆ రకమైనటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది అయితే జాతీయ రాజకీయాలు ప్రవేశించారు